హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా జరిగిన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారనమాట. ముఖ్యంగా చూసుకుంటే మనకి యూపీఐ లైట్కి సంబంధించి, మనం ఫోన్పే, పేటిఎం, జీపేలో మనకి యూపీఐ లైట్ ఉంటుంది చూడండి, ఆ యూపీఐ లైట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. అదేంటంటే చూడండి, మనకి యూపీఐ లైట్లో ఇదివరకు ఎంత 2000 వరకు అయితే మనం యాడ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఓకేనా? ఓన్లీ 2000 ఏదైనా కానీ 2000 మనము ఆ యూపీఐ లైట్లోనికి యాడ్ చేసుకునేవాళ్ళం కదా ట్రాన్సాక్షన్స్. అయితే ఇప్పుడు ఆ 2000 5000కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడైతే మనం 5000 వరకు కూడా యాడ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంకా అది ఎప్పుడు అనేది మనకి ఇంకా డిక్లేర్ చేయలేదు, డేట్ అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం యూపీఐ లైట్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా 2000 ఉంది, అది ఇంకా టైం పడుతుంది అన్నమాట. అయితే 5000కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి యూపీఐ లైట్కి 5000 రూపీస్ వరకు యాడ్ చేసుకొని మీరైతే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనకి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే యూపీఐ లైట్ ద్వారా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంతైతే లిమిట్ ఉందో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇప్పుడు ఉన్నది 2000 కదా. అయితే 2000 మీరు యాడ్ చేసుకొని మీ యొక్క అవసరాల కోసం అయితే ఈ మనీని అయితే వాడుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి, మీరు డైరెక్ట్ మీరు ఫోన్పే త్రో పే చేశారనుకోండి, మీకు అదంతా బ్యాంక్ స్టేట్మెంట్లో చూపిస్తుంది. రోజుకి కొంతమంది 5 రూపాయలు కూడా చేస్తారు, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, ఇలా రోజులో ఒక 5-6 ట్రాన్సాక్షన్లు చేశారనుకోండి ప్రతిరోజు, అదంతా కూడా చూడండి మనము మేజర్ ట్రాన్సాక్షన్స్ వెతుక్కునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనం బ్యాంక్ స్టేట్మెంట్ దీనికోసం అవసరానికి తీసుకునేటప్పుడు మనం మేజర్ ట్రాన్సాక్షన్స్ వెతుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చిన్న చిన్న ఈ చిల్లర మల్లర ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది, అదంతా చూడడానికి బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి స్పెసిఫిక్గా ఈ యూపీఐ లైట్ తీసుకొచ్చింది అందుకు. ఓకేనా? ఇందులోనికి మీరు యాడ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఓన్లీ యూపీఐ లైట్లో జస్ట్ మీకు హిస్టరీలోనే చూపిస్తుంది ఫోన్లోని, అంతేగాని మీకు డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్లోనికైతే ఇది రాదు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు నేను పేమెంట్ హిస్టరీ ఉంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక ఓన్లీ ఇక్కడ మీకు చూపిస్తుంది యూపీఐ లైట్లో యాడ్ చేసుకుని. ఓకే, ఎవరెవరికైతే ట్రాన్సాక్షన్ చేశారో ఓకేనా అవన్నీ ఇక్కడ చూపిస్తుంది, చూడొచ్చు. ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకు చూపిస్తుంది. ఓకేనా? మీకు బ్యాంక్ స్టేట్మెంట్లోనికి పోదు. ఓకేనా? అదన్నమాట, అది బెనిఫిట్. నెక్స్ట్ ఇది వచ్చేసి పూర్తి పిన్లెస్ పేమెంట్, మీరు పిన్ ఎంటర్ చేయకుండానే పే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు, మ్యాక్సిమం ఫెయిల్ అవ్వదు, ఫెయిల్ 100కి 100% అవ్వదు. ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైనా కొంచెం ప్రాబ్లం ఏదైనా ఉంటే అయితే అవ్వచ్చేమో, కానీ నార్మల్గా అయితే ఇది ఫెయిల్ అవ్వదు. ఓకేనా? ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి వచ్చేసి ఫీచర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, యూపీఐ 1-2-3 పే అనే ఫీచర్, మనకి కీప్యాడ్ త్రో కూడా మనం స్కాన్ చేసి పే చేయొచ్చు కదా, అది వచ్చేసి మనకి లిమిట్ 5000 వరకే ఉండేదన్నమాట. 5000 వరకు మనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం, అయితే ఇప్పుడు అది 10000కి పెంచడం జరిగిందనమాట. ఈ ఫీచర్ ఫోన్లు, జియో ఫోన్లు, నోకియా, ఓకే, ఇవి స్కాన్ చేసి పే చేసే అవకాశం ఉండింది కదా, దానికి కూడా ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. 5000 నుంచి 10000కి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? ఇది కొంచెం టైం పట్టొచ్చు. ప్రస్తుతానికైతే చూసుకుంటాను, నేను ఫోన్పే ఓపెన్ చేసి చూశాను, నాకైతే ఇంకా ఇది అప్డేట్ అయితే ఇది కాలేదు ఇంక మనకు వచ్చి. ఓకేనా? వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఓకేనా? అదన్నమాట దీనికి సంబంధించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.